దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. నేను నిన్ను ప్రేమించితిని అని తెలుసుకొనునట్లు చేసేదను. దేవుడు ఈ వాగ్దానం మనందరి వినికిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం ఎవరితో ప్రభు అంటున్నారంటే 7 సంఘాలకు ఆయన వర్తమానాలు పంపిస్తూ ఆ 7 సంఘాలలో ఉన్న ఒక సంఘంతో ఆయన ఈ వర్తమానం పంపిస్తున్నాడు. ఈ సంఘానికి ఆ వర్తమానం పంపించడానికి గల కారణం ఏంటంటే 8వ వచనంలో అంటున్నాడు, నీ క్రియలను నేనెరుగుదును అంటున్నాడు. ఈ వాగ్దానం వింటున్న బిడలారా, మన కార్యాలన్నీ మనం చేసే పనులన్నీ ఎరుగును మన దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు. మనం ఇంట్లో ఎలా ఉన్నాము, బయట ఎలా ఉన్నాము, మనం ఎక్కడ ఏమేమి కార్యాలు చేస్తున్నాము, అన్నీ ఎరిగిన దేవుడు, గమనిస్తున్న దేవుడు. ఈ సంఘ సభ్యులు లేక ఈ సంఘం వారి కార్యాలని ఆయన గమనిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారి ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తాం. నీకున్న శక్తి కొంచెమై ఉన్నా నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగను అనలేదు. అంటే వారికి ఉన్న శక్తి, వారి సామర్థ్యం, వారి కెపాసిటీ చాలా తక్కువ అంట. కానీ వారు ఎన్నడూ దేవుని వాక్యాన్ని గైకొనకుండా లేరంట. దేవుని వాక్యాన్ని వారు అనుసరించి నడుచుకునేవారు, దేవుని వాక్యాన్ని గైకుంటూ ఉండేవారు. అంత మాత్రమే కాదు, వారు ఆయన నామమును ఎరుగును అని ఎప్పుడు అనలేదంట. భయంకరమైన శ్రమల గుండా వారు వెళుతున్నా సరే, యేసుక్రీస్తును బట్టి వారు ఇబ్బందులు పడుతున్నా సరే, ఇబ్బందులు పెడుతున్న వారిని బట్టి వారు ఏ రోజు మాకేసై తెలియదండి, ఏసైకి మాకే సంబంధం లేదండి అనుకుని భయపడి అబద్ధమాడే మనుషులు మాత్రం వాళ్ళు కారు. దేవుని కోసం, సత్యం కోసం నిలిచిన మనుషులు వారు. అంతమాత్రమే కాదు, వాక్యాన్ని శ్రద్ధగా గైకున్నవారు, మంచి క్రియలు చేసిన వారు వారు. కాబట్టి దేవుడు వారితో ఏమంటున్నాడో చూడండి. మీరెంత మంచి మనసు కలిగి ఇలాంటి మంచి భక్తి చేస్తున్నారు కాబట్టి ఇదిగో తలుపు మీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడు వేయనేరడు అంటున్నాడు. దేవుడు తలుపు తీస్తే ఎవరు వేయగలరండి? ఆయన తలుపు మూస్తే ఎవరు తీయగలరండి? తలుపు వేయటం లేక తలుపు మూయటం అంటే మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నాం, మనం ఏదైనా పనులు చేస్తున్నాం, ఆయన తలుపు మూసాడు అనుకోండి, ఆ ప్రయత్నాలు సఫలమవ్వవు, ఆ పనులు సఫలమవ్వవు. ఆయన తలుపు తీశాడు అనుకోండి, మనం చేసే చిన్న ప్రయత్నాలు కానివ్వండి, పెద్ద ప్రయత్నాలు కానివ్వండి, ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రియ దైవ జనాంగమా, దేవుడు ఈ వాగ్దానం వింటున్న మీ అందరి ప్రయత్నాలు సఫలం చేయబోతున్నారు. ఆయన మీకోసం తలుపులు తెరవబోతున్నాడు. ఎందుకంటే మీ క్రియలు ఆయన గమనించాడు, నచ్చినాయి ఆయనకి. మీరు వాక్యాన్ని అనుసరించి నడుచుకునే తత్వం కలిగిన వారు, నచ్చింది ఆయనకి. మీకున్న శక్తి సామర్థ్యం కొంచెమైనా ఎన్నడూ దేవుడు మాకు తెలియదు, ఈ గుడి బడి మాకు తెలియదు అని ఎన్నడు తప్పించుకునే తత్వం కాదు. దేవుని కోసం, సత్యం కోసం నిలిచే మనస్తత్వం కలిగిన వారు. కనుక దేవుడు వాటన్నిటిని గమనించాడు. గమనించిన దేవుడు అంటున్నాడు, నేను మీకోసం తలుపు తీశాను, ఎవ్వడు వేలేడు. మీకోసం దేవుడు మంచి కార్యాలు చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, కాస్త కిందకు వస్తే ఆ సంఘంతో దేవుడు అంటున్న మాట చూడండి. 10వ వచనంలో అంటున్నాడు, నీవు నా వాక్యాన్ని గైకున్నావు కాబట్టి భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదకి శోధన కాలం రాబోతుంది, కష్టకాలం, శ్రమల కాలం రాబోతుంది. ఆ రోజు నేను నిన్ను కాపాడుతాను, ఆ శోధనలో పడకుండా నిన్ను కాపాడుతాను. ప్రస్తుతం ఉన్న శోధనలో పడకుండా కాపాడుతాడు. రేపొద్దున రాబోతున్న ఆ ఉగ్రత కాలంలో మన ప్రభువు మనల్ని కాపాడతానంటున్నాడు. కారణం, దేవుని వాక్యాన్ని మనం గైకున్నాం, అది గమనిస్తున్నాడు ఆయన. ప్రియ దైవ జనాంగమ, ఈ వాగ్దానం వింటున్న మీరు దేవుని వాక్యాన్ని గైకుంటూ సత్యం కోసం, దేవుని కోసం నిలిచిన వారై మంచి క్రియలు చేయవారైతే ఆయన మన కోసం ద్వారాలు తెరుస్తాడు. రేపొద్దున్న
ఈ భూమి మీదకి రాబోతున్న ఉగ్రత కాలంలో మనల్ని కాపాడతాడు. ప్రస్తుత శోధనల కాలంలో కూడా పడిపోకుండా మనల్ని ఆయన కాపాడతాడు. కాబట్టి ఇవన్నీ చేసి ఆయన అంటున్నాడు, నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను చెప్పినా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు తెలుసుకున్నట్లు నేను ఈ కార్యాలు చేస్తున్నాను అంటున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఇవన్నీ మన జీవితంలో చేయటానికి గల కారణం మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, మిమ్మల్ని మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడని మనం తెలుసుకున్నట్లు ఈ కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మీరు ధైర్యంగా ఉండండి. ఈ లోకంలో మిమ్మల్ని ఎవ్వరు ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించేవాడు మన ప్రభువు వారు మనకున్నారు. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోండి, సంతోషించి ఆనందించండి. ఆయన ద్వారాలు తెరవబోతున్నారు, గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ వాగ్దానాలు ప్రతి వ్యక్తి జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మా కార్యాలు మీరు చూస్తున్నారు, మేము నీ వాక్యాన్ని గైకుంటున్నామో లేదో మీరు చూస్తున్నారు, మేము నీకోసం సత్యం కోసం నిలుస్తున్నామో లేదో చూస్తున్నారు. చూచిన దేవుడివి, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, ప్రేమించి మాకోసం ద్వారాలు తెరవబోతున్నారు, మాకోసం శోధన కాలంలో తప్పించి ఉగ్రత కాలం నుండి కూడా మమ్మల్ని తప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మంచేసయ్యా, ఈ వాగ్దానం వింటున్న ప్రియులందరి జీవితంలో ద్వారాలు తెరిచి మేలు చేయండి, ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.